ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ని తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ ఇంకా వాయిదా పడుతూ వస్తోంది మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కసరత్తు చేస్తున్నారు అధికారులు వచ్చే నెల రెండవ తేదీన ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం మరో ఆలోచనకు తెరతీసింది ఇంటికి మూడు ఉపకరణాలు అందించడం మరి వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మీరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల పంపిణీ పథకం వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే వచ్చే నెల రెండవ తేదీ నుంచి ఇళ్ల పట్టాల పథకం ప్రారంభం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయంపై కోర్టులో కేసు ఉన్నందున ఇళ్ల పట్టాల విషయంలో నిర్వహణ సాధ్యతను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది అధికారులు భూముల విషయంలో ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయంలో కోర్టులో నుంచి సేకరిస్తున్నారు ఇప్పటికే అమరావతిలో ఇళ్ల పట్టాల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది అమరావతి ఇళ్ల పట్టాలపై కోర్టు స్టే ఇచ్చింది భూములు ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ ఒకేసారి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది రకరకాలుగా ఇళ్ల పట్టాల పంపిణీపై ఇబ్బందులు వస్తున్నాయి అనుభవించిన సర్దార్ ఒక ప్రాంతం వచ్చాక మరొక ప్రాంతంలో నిలపడం సరికాదని ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలో పేద కుటుంబాలకు నిర్మాణం తలపెట్టిన ముప్పై లక్షల ఇళ్లకు సాంకేతికతను జోడించి విద్యుత్ బిల్లు ఆదా అయ్యేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంజన్ పొదుపు శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అవసరమైన చోట బల్బులను ఏర్పాటు చేసి వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు దీనికి సంబంధించి ఇప్పటికే ఇంధన పొదుపు శాఖ అధికారులు పనులను ప్రారంభించారు పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన ముప్పై లక్షల ఇళ్లకు ఈఈటీసీ టెక్నాలజీని జోడిస్తే దేశంలో ఏపీ ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని కేంద్ర ఇంధన పొదుపు శాఖ చైర్మన్ రాజు శర్మ పేర్కొన్నారు ఈఈటీసీ టెక్నాలజీతో ఇళ్లి నిర్మాణం చేపడితే ఇంటిలోని ఉష్ణోగ్రత నాలుగు నుంచి తొమ్మిది డిగ్రీలు తగ్గడంతో ఇరవై శాతం విద్యుత్ ఆదాయే అవకాశం ఉందని తెలియజేశారు పేదల నిర్మాణ జీవన విధానం మెరుగుపడేలా అన్ని పనులను చేపట్టాలని సీఎం జగన్ తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి